మరి నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్ చూపెడతారు, ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2014 నుంచి 2024 వరకు ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గుడ్ ద నెక్స్ట్ వన్ గుడ్ ద నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్ ఆఫ్ వాటర్ 2004 నుంచి 2014 వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది అవుట్ సైడ్ ద బేసిన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి శ్రీశైలం రిజర్వాయర్కి 10,665 క్యూసెక్లు వస్తే, సారీ 10,665 టీఎంసీ వస్తే 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి, 2004 to 2014 టోటల్ క్యుములేటివ్ ఇన్ఫ్లో టు శ్రీశైలం వాస్ 10,665 టీఎంసీ. ది వాటర్ డైవర్టెడ్ అవుట్ ఆఫ్ ద బేసిన్ వాస్ 727 టీఎంసీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10,665 టీఎంసీల నుంచి 727 టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పరిధిని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సార్. ఇది ఓకే అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఓకే నెక్స్ట్. అదేవిధంగా